రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన పద్మిని మూవీ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత శుక్రవారం నెట్ఫ్లిక్స్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక పద్మిని మూవీ ఎలా ఉందో నా వంతుగా ఒక రివ్యూ ఇస్తున్నా. ఇటీవల పలు మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. కొన్ని థియేటర్స్లో రిలీజ్ అయితే మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఆసక్తికరమైన కథా కథనాలు ఎంతో హృద్యంగా తెరకెక్కుతున్న మలయాళ మూవీస్ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీల్లో మలయాళ సినిమాలకు భారీగా ఆదరణ దక్కుతుంది. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ సంస్థలు మలయాళంలో సూపర్ హిట్ అనే సినిమాలను ఇక్కడ ప్రేక్షకులకు అనుగుణంగా తెలుగులో డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వచ్చిన 2018 లేటెస్ట్ గా వచ్చిన నేమర్ సినిమాలకు ఓటీటీలో భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో మలయాళ సూపర్ హిట్ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చేసింది. కుంచాకో బోబన్ హీరోగా తెరకెక్కిన పద్మిని 7 జూలై 14 మలయాళంలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. సిన్నా ఎగ్డే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి, మడోనా సెబాస్టియన్, విన్సా అలోషియస్, మాలవిక మేనన్, సజిన్ తదితరులు కీలకమైన పాత్రలు పోషించారు. కొంత డ్రామా, కొంత కామెడీ మిక్స్ చేసి రూపొందించిన పద్మిని మూవీ మలయాళ ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో శుక్రవారం 11 ఆగస్టు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇక పద్మిని మూవీ కథ విషయానికి వస్తే, హీరో రమేష్ అలియాస్ కూంచాకో బొబన్ అనే వ్యక్తి కాలేజ్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా కథలు కూడా రాస్తుంటాడు. ఎన్నో ఆశలు, కలలు వైవాహిక బంధంలోకి అడుగు పెడతాడు. అయితే మొదటి రాత్రి అతను భార్య ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. దీంతో అతనికి రెండో వివాహం చేయాలని కూడా తల్లిదండ్రులు అనుకుంటారు. రమేష్ కూడా అంగీకరించడంతో పెళ్లి చూపులు మొదలు పెడతారు. అయితే అధికారికంగా విడాకులు మంజూరైతేనే రమేష్ కు తన అమ్మాయిని ఇస్తామంటూ నిబంధనలు కూడా విధిస్తారు. మరి ఎక్కడికెళ్లిందో తెలియని భార్యను రమేష్ ఎలా వెతికి పట్టుకున్నాడు? లాయర్ అపర్ణ బాలమురళి రమేష్ కు ఎలా సహాయం చేసింది? అతను రెండో వివాహం చేసుకున్నాడా? అసలు కథలో పద్మిని ఎవరో తెలుసుకోవాలంటే చూడాల్సిందే.